కర్నూలు జిల్లా డోన్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ యాంటీ క్రైమ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో మాస్కులు శానిటైజర్ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి డోన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్రహ్మణ్యం, ఎస్ఐ నరేష్ ముఖ్య అతిథులుగా పాల్గొని మాస్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డోన్ పట్టణ సీఐ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ యాంటీ క్రైమ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు చేయడం వారికి అభినందనలు తెలియజేస్తున్నామని అన్నారు. అంతేగాక ప్రభుత్వం విధించిన లాక్డౌన్ నియమాలను ప్రతి ఒక్కరూ పాటించి మహమ్మారిని పారద్రోలేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతి ఒక్క పౌరుడు ఒక సిపాయిలాగా ఆలోచించేసి ఈ యొక్క విపత్కర పరిస్థితి మనం పెట్టుకోవాలంటే ప్రతి ఒక్కరూ మాస్క్ వేసుకోవాలి, సామాజిక దూరం పాటించాలి, మరి శానిటైజ్ చేయించాలి. ఖచ్చితంగా నిబంధనలు ఏదైతే మన పర్యటన షాప్ క్లోజ్ ఉందో ఆ షాప్ క్లోజ్ చేసుకొని ఆ తర్వాత అత్యవసరం ఉంటే తప్ప రోడ్డు మీద రాకుండా ఉంటే చాలా మంచిది. కాబట్టి ఇంతవరకు బాగా సహకరిస్తున్నారు, కాబట్టి బాగానే నడుస్తుంది లాక్డౌన్ మన యొక్క అద్దోన్ పట్టణంలో. కాబట్టి ఇంటి కూడాను ఈ ఎన్నాళ్ళు కూడా తగ్గుతుంది, అన్నాళ్ళ వరకు కూడాను అప్పటి వరకు లాస్ట్ వరకు మనం ఆగితే దానివల్ల ప్రయోజనం ఉండదు. కానీ కొన్నాళ్ళు లాగి కొన్నాళ్ళు సక్రమంగా నడుచుకొని తర్వాత రూల్స్ మనం బ్రేక్ చేస్తే ఆటోమేటిక్గా మనం ఫెయిల్ అవుతాము. కాబట్టి ఎవరు కూడా ఫెయిల్ కాకూడదని, ఎవరికి ప్రమాదం రాకూడదని ఉద్దేశంతో ఖచ్చితంగా ఈ ప్రభుత్వం నిర్దేశించిన నియమాలను ఖచ్చితంగా పాటిస్తూ మధ్యాహ్నం 12 నుంచి ఉదయం 6 గంటల వరకు అత్యవసరం ఉంటే తప్ప బయటకు రాకూడదని, ఎమర్జెన్సీ కూరగాయలు కానీ లేదంటే ఏమైనా ఎమర్జెన్సీ సర్వీసెస్ కానీ వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు రోడ్డు వరకు ఉంటారని మనసు కోరుతున్నాను. ఖచ్చితంగా ఈ నియమం పాటించాలని కోరుతున్నాను. ఈ ఈ నేషనల్ సహకారంతో ఈరోజు డోన్ పట్టణంలో కొంతమంది మనము మాస్కులు పంపిణీ చేసింది. ఈ విధంగా కొంతమంది ఇప్పుడు కూడా మాస్కులు ఉంచుకునే ప్రతి ఉన్నారు. కానీ ప్రతి ఒక్కరు మాస్కులు ఉంచుకోవాలా, ఆయన లేని వారికి ఇలాంటి వాళ్ళ సహకారం ఎంతో గొప్పదని దాన్ని వాళ్ళని వాళ్ళని సందర్భంగా నేను పోలీసు ఆఫీసర్ను అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ.